ఇన్కేస్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి ఆదిపురుష్ తీసుంటే వరల్డ్ నెంబర్ వన్ మూవీ అయ్యేది. రాజమౌళి తీస్తే ప్రపంచపు అత్యుత్తమ సినిమా ఎలా అవుతుంది అబ్బా అని అనుకుంటున్నారా? అది తెలియాలంటే ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి, అప్పుడు మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. ఈ ఆదిపురుష్ సినిమాని రామాయణం కాన్సెప్ట్తో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తీస్తున్నారు అనగానే నా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండేవి అంటే అవతార్ రేంజ్లో ఉండేవి. అంటే మోషన్ క్యాప్చర్తో తీస్తున్నారంటే లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ను క్రియేట్ చేయవచ్చు, మల్టీవర్స్లను కలపవచ్చు, డిఫరెంట్ క్రీచర్స్ని చూపించవచ్చు. అన్నిటికీ మించి నీలమేఘ స్థాయిలో 10 అడుగులు ఎత్తుగల ముగ్ధ మనోహరుడైన రాముణ్ణి ఆజానుభావుడిగా సృష్టించవచ్చు. మీరు గనక అవతారును చూస్తే నీలి రంగులో 10 అడుగులు ఎత్తులో ఉంటాయి అవతారులన్నీ కూడా. జేమ్స్ కెమెరాన్ కూడా మన హిందూ మైథలాజికల్ని బేస్ చేసుకుని ఆ కలర్ని ఆ ఎత్తును క్రియేట్ చేశాడు. అలాంటిది రామాయణాన్ని డైరెక్ట్ మోషన్ క్యాప్చర్తో తీస్తే ఎలా తీయాలి? ఇందాక చెప్పినట్టు రాముల వారిని ఆజానుభావుడిగా చూపించాలి, సీతమ్మునైతే అతిలోక సుందరి అపురూపవతిగా చూపించాలి, ఇక కొండను కూడా అవలేలగా ఎత్తగల బలశాలి హనుమును అయితే ఆకాశమంత ఎత్తులో అవని అందుకోలేని విధంగా చూపించాలి, అలాగే శివాలోల అరవీర భయంకర దశకంఠను ఎలా చూపాలి వాల్మీకి రాసినట్టే చూపించాలి. మరి ఇలా చూపిస్తే ఆదిపురుష్ ఏమవుద్ది? ప్రపంచపు అత్యుత్తమ సినిమా అవుద్ది. ఎందుకంటే ఆదిపురుష్ మూవీకి ఉన్న క్వాలిటీస్ అలాంటివి. ఆ క్వాలిటీస్ ఏంటో ఒక్కొక్కటి చెప్తాను, దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 1, ది బెస్ట్ 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 క్వాలిటీ అంటే స్టోరీ, అది రామాయణం అవ్వడమే. ఎందుకంటే రామాయణం అనేది హిందూస్కి ఎమోషన్ లాంటిది. అమ్మ చేతి వంట ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు, అలాగే రామాయణం కూడా ఎంత విన్నా అంత మధురంగా ఉంటుంది, చూస్తే అంతే మధురంగా కనబడుతుంది. అందుకే రామాయణం కాన్సెప్ట్తో ఎన్ని సినిమాలు సీరియళ్ళు వచ్చినా అన్ని హిట్లే, ఒక్కడు కూడా ఫ్లాప్ అవ్వలేదు. అంటే ఆదిపురుష్ మూవీ ఇక్కడే 90% హిట్ అయిపోయినట్టే. మరి అలాంటి ఎపిక్ స్టోరీకి కంటెంట్ ఉన్న డైరెక్టర్ తోడైతే గట్టిలా ఉంటుంది. 2, ప్రభాస్. ప్రభాస్ ప్రజెంట్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ప్రభాస్ ఇండియాలో 1 రేసులో ముందు వరుసలో ఉన్నాడు. హిట్ ఫట్ విషయాలు పక్కన పెడితే బాహుబలి 2, సాహు, రాధేశ్యామ్, రీసెంట్గా రిలీజ్ అయిన ఆదిపురుష్ ఈ 4 సినిమాల ట్రైలర్ల వ్యూస్ అయితే యూట్యూబ్లో రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. ఈ 4 సినిమాలు ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ కంప్లీట్ చేసుకున్నాయి. ఇలా 4 సినిమాలు వరుసగా ఇండియాలో ఏ హీరో కూడా 100 మిలియన్ల వ్యూస్ సాధించలేదు. దీన్ని బట్టే చెప్పేవచ్చు ప్రభాస్ కోసం ఆడియన్స్ ఏ విధంగా పడుగాపులు కాస్తున్నారో అని. మరి అలాంటి కటౌట్కు ఎపిక్ స్టోరీ కంటెంట్ ఉన్న డైరెక్టర్ తోడైతే కత్తిలాగే ఉంటుంది. 3, బడ్జెట్. ఆదిపురుష్ మూవీకి ఫస్ట్ 500 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. అయితే టీజర్లో వచ్చిన కామెంట్స్ని కప్పిపుచ్చడానికి, మార్పులు చేర్పులు చేయడానికి మరో 200 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఆదిపురుషుకి దాదాపుగా 700 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. మరి కేజీఎఫ్2కి ఎంత బడ్జెట్ పెట్టారో తెలుసా? 100 కోట్లు మాత్రమే. అంటే ఆదిపురుషుకు పెట్టిన బడ్జెట్తో కేజీఎఫ్ లాంటి ఐకానిక్ సినిమాలు 7 తీయవచ్చు అనమాట. నేను ఇక్కడ మీకు కన్వే చేయాలనుకుంటున్న మ్యాటర్ ఏంటంటే 700 కోట్ల బడ్జెట్, ఎపిక్ స్టోరీ, పాన్ ఇండియా కటౌట్ ఉన్న హీరో, అలాగే కంటెంట్ ఉన్న డైరెక్టర్ తోడైతే ఆ సినిమా ఎలా ఉంటుంది? కత్తిలాగే ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఆదిపురుష్ మూవీకి ఒకవేళ జక్కన్న డైరెక్టర్ అయితే ఆదిపురుష్ ప్రపంచపు అత్యుత్తమ సినిమా అవుతుందా లేదా? మరి లేటెందుకు కామెంట్ యువర్ ఒపీనియన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.